మరి జగన్ ఇప్పుడు ఈసారి గెలుస్తా అంటావా? గ్యారంటీ 100% గ్యారంటీ మాది, మొత్తమైన గెలుస్తాడు. ఈ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఈసారి వాళ్ళు సన్నాసి పుచ్చుకోవటం వాళ్ళు డిపాజిట్లు కూడా రావాలి. కానీ ఇక్కడ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన రెండు కలిసి పొత్తు మీద చేసిన మాకు భూచపల్లెలు గ్యారంటీ గెలుస్తారు. మాకు తెలుసు ఈసారి కాడికి ఆగస్ట్ వస్తుంది. మరి ఇప్పుడు జగన్ అసలు గెలవన్నాడు పవన్ కళ్యాణ్? ఎవరు వాడు కూడా పవన్ కళ్యాణ్ గెలవన్నాడు. వాడికి ఏమైనా ఆ సినిమాల నాటకాలు చేసుకున్నాడు వాడికి ఎందుకు? సినిమాల నాటకాలు ఎందుకు? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ పువ్వాడు సార్, పువ్వాడు వాడు పువ్వాడు పక్కగాడు. మరి జగన్ సైకో సైకో అంటున్నాడు. సైకో అంటే మేమంటాం, చాలా అంటాం. మాకు ఓపిక ఉంటుంది కాబట్టి మేము అన్నాం. మేము ఒక తప్పుడు మాట అను. ఇప్పుడు జగన్ రాజకీయం ఎదుర్కోలేకంటావా? ఇప్పుడు అంతమంది కలిసి కట్టకట్టుకుని వస్తున్నాం. మొత్తం కట్టకట్టుకున్నా ఏం వాడు ఆతులు బేకలేరు. అది మొత్తం కట్టకట్టుకుని వాడు ఆతులు బేకలేరు. సింగిల్ గా వస్తది, పందులు గుంపులుగా వస్తాయి. మేము గెలిపించేది పెట్టాది. ఒక్కమాట, ఇప్పుడు మాలో జగన్ కూతురికి రాజకీయ సంబంధం లేదు. వాళ్ళు ఎక్కడ ఇతర దేశాల్లో చదువుకుంటున్నారు. కానీ జగన్ కూతురు కూడా తిరిగిపోతాయి అని చెప్పేసి వాడెవడు నోటికి వచ్చిన మాట్లాడుకుంటారు. మన మూడు పెళ్లి చేసుకుంటాం. తప్పది అన్నాడు మాడు, తప్పది అనకూడదు. మన ఆడపిల్ల మనం అంటే ఒప్పుకుంటామా? వాడు ఒక లుచ్చా కొడుకు ఏదో మోగుతుంటారు. జగన్ గ్యారంటీ గెలుస్తాడు. జగనే.